ఒక ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ మిమ్మల్ని చూసి ఒక సీరియల్కి యాక్ట్ చేయమని అడిగారట నిజమేనా అండి కరెక్ట్ సో ఏ సీరియల్ అది ఏ సీరియల్తో మీ జర్నీ స్టార్ట్ అయింది అది యాక్చువల్గా రాదా మధు అండి అంటే నేను అనుకోకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నక్కని కలవడానికి వెళ్ళాను సో వాళ్ళ ఆఫీస్ కింద పార్కింగ్ లోట్ ఉంటుంది కదా వెహికల్స్ సో అక్కడ వెయిట్ చేస్తున్నాను అసిస్టెంట్ డైరెక్టర్ కోసం అనుకోకుండా అటుగా వెళ్తున్న ప్రొడ్యూసర్ గారు చూసి వాళ్ళ టీంకి చెప్పి ఎవరో ఈ అబ్బాయి ఎవరో మన పార్కింగ్ లాట్లో ఉన్నాడు ఒకసారి కనుక్కోండి ఎవరని కనుక్కోవడం ద్వారా నేను వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఫస్ట్ కాన్సెప్ట్ నాకు ఇచ్చారు రాధా మధు అనేది నేను అప్పటికి చెప్పాను నాకు యాక్టివ్ రాదండి అన్నాను పర్లేదు మేం చేయించుకుంటామని అక్కడ డైరెక్టర్ కానీ ఆ టీం కానీ అన్నారు నన్ను అడిగారు కూడా సార్ మీ పోర్ట్ఫోలియో ఫొటోస్ ఏమైనా ఉంటే ఏమంటే నా దగ్గర ఉన్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఐఎమ్ నాట్ ప్రిపేర్ ఫర్ ఎనిథింగ్ సో అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఆలోచించి ఈ అబ్బాయి బాగుంటాడు ఈ కాన్సెప్ట్ కని అనుకుని వాళ్ళు ఆఫర్ చేయడం అది అనుకోకుండా నేను తీసుకోవడం అదే నా ఫస్ట్ ప్రాజెక్ట్ రాధా మధు అవ్వడం అనే ప్రయాణంలో ఇవన్నీ మామూలుగా కామన్ అంటారు కామన్ అంటే మధుతో మీకు బాగా అసలు ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది అని విన్నాను నిజమేనా లేదండి ఆ సబ్జెక్ట్ ఎలాంటిది క్యారెక్టర్ చాలా మందిని ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్ మంచి అంటే ఒక ఛానల్లో మా టీవీ అనే ఒక ఛానల్లో వచ్చింది దాని తర్వాత అంత పెద్ద హిట్ సీరియల్ అవుతుందని ఎవరు అనుకోలేదు ప్రోగ్రామ్ హిట్ అయింది దాంతోపాటు అభిమానులు పెరుగుతారు దాంతో పాటు అమ్మాయిలు కూడా ఉంటారు ఇంకా ఎన్ని ప్రపోజల్స్ తర్వాత ప్రపోజల్స్ అయితే ఉంటాయి కానీ ఎన్ని అని లేదు చాలా ప్రపోజల్స్ ఉంటాయి ఎందుకంటే అందరికీ అదొక అభిమానం ఉంటుంది కదా ఒక క్యారెక్టర్ అని చూసేటప్పటికి మన ఫ్యామిలీలో ఒక క్యారెక్టర్ అన్నట్టు అనిపిస్తుంది చాలా మందికి మా తమ్ముడు అనిపిస్తుంది కొంతమందికి ఏమో మా అబ్బాయి అనిపిస్తుంది కొంతమంది మా అన్నే అనిపిస్తుంది అలాగే చాలా మంది కూడా నా బాయ్ ఫ్రెండ్ అనిపించచ్చు అలా చాలా ప్రపోజల్స్ ఉంటాయి ఇవన్నీ కామన్ కామన్ గా జరుగుతుంటాయి అయితే ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ అంక శ్రీలేఖ గారిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ ఇద్దరికి లవ్ అనేది ఏర్పడిందా లేకపోతే ముందు నుంచే పరిచయం ఉందా లేదండి ముందరి నుంచే ఇండస్ట్రీకి రాకముందు తను నేను క్లాస్మేట్స్ యాక్చువల్గా తన డిగ్రీ క్లాస్మేట్స్ మా క్లాస్లో ఎవరో ఒక అమ్మాయి యాంకర్ ఉందన్న విషయం తెలుసు అప్పటికి నేను ఇండస్ట్రీకి కూడా రాదు సరే నాకు తనకు పరిచయం అయిన తర్వాత ఆఫ్టర్ ఆ రిలేషన్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది ఓకే సో అందుకనే అమ్మాయిలు వాళ్ళని రిజెక్ట్ చేసి ఉంటారు మేబియా ఎందుకంటే అప్పటికి చాలా మంది అందరికీ కూడా తెలుసు బయట కూడా అందరికీ కూడా తెలుసు చాలా మందికి నాట్ ఈవెన్ అంటే స్లోగా మా ఫ్యామిలీకి కూడా తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు నా ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ తెలుసు లేకపోతే నేను తన్ని సెట్ కి తీసుకెళ్లే సో అందరికీ ఆల్మోస్ట్ అప్పటికే యూట్యూబ్ కూడా చాలా ఫాస్ట్ గా ప్రమోట్ అవుతున్న సో అప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ విషయం కాబట్టి రియాక్ట్ మీడియాలోటేవారు శ్రీలేఖ గారు తర్వాత అంటే మీరు రాధా మధుకి ముందు కల మధు తర్వాత ఒక కొత్త కళ్యాణ్ చూసుంటారు అంటే మీరు యాక్ట్ చేసినా గానీ సెట్స్ లో హీరోయిన్ తో కొన్ని సీన్స్ చేయాల్సి వస్తుంది లేకపోతే బయట అమ్మాయిలే తన ఉన్నప్పుడే వచ్చి మాట్లాడే ఒక జెలస్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది కదా ఉంటుంది బికాజ్ ఎందుకంటే సాధారణంగా అమ్మాయి అనేటప్పటికీ ఫస్ట్ క్ర క్రైటీరియా తను అనుకున్న వ్యక్తి కాకుండా వేరే వాళ్ళతో చేస్తున్నాను బికా చిన్న ఫీలింగ్ ఉంటుంది బట్ నాకు అడ్వాంటేజ్ ఏంటంటే తను ఆల్రెడీ ఇండస్ట్రీకి కొంచెం పరిచయం తన కెమెరా పరిచయం లేకపోతే ఆ టీం పరిచయం ఎలా చేస్తారు ఈ సీరియల్ కానీ లేకపోతే యాంకరింగ్ కానీ ఇవన్నీ కొంచెం పరిచయం కాబట్టి అది కొంచెం అడ్వాంటేజ్ అయింది నేను కన్విన్స్ చేసుకోవడానికి అలాగే తను నేను ఎప్పుడైతే రాధామోదు చేస్తాను ఆ టైంకి తను ఇక్కడ లేదు తను యూరోప్ లో ఉన్నారు తను యూరోప్ కి వెళ్ళడం దాని తర్వాత నేను యూఎస్ కి వెళ్దామని కొన్ని ప్రిపేర్ చేస్తూ కొన్ని జాబ్ ఫార్మాలిటీస్ లో ఉండడం అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ రావడం తను స్టార్ట్ అయ్యి మళ్ళీ యూరోప్ నుంచి ఇండియాకి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ ఎయిర్ లో ఉండడం సరే ఇంకా అనుకోకుండా ఈ ఫీల్డ్ లో ఎలా వచ్చేసారు అని అంటే ఇక తప్పక అనుకోకుండా ఆపర్చునిటీ వచ్చింది సో ఇది ఒకటే కదా చూద్దామని వచ్చాను అని అనడం తను కన్విన్స్ అవ్వడం దాని తర్వాత ఇంకా జరుగుతూ వచ్చింది అందరూ కూడా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేవారు తనంత జలస్ అనేంత ఏం లేదు బట్ కొంచెం యాజ్ పర్సన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇంకో వేరే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా కొన్ని కష్టాలు ఉంటాయి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం కన్విన్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కాదు యాభై మంది మంది ఇలా చేయాల్సి వస్తుంది ఒప్పించారు ఫ్యామిలీ మెంబర్స్ లేదండి ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మరీ అంత నారో మైండెడ్ పీపుల్ ఏం కాదు ఆల్రెడీ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలుసు మా వాళ్ళకి కూడా కొంచెం ఐడియా ఉంది బికాస్ తెలిసి తెలియనట్టుగా ఉంది సో అంటే ఇలా అయితే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేశాం దాని వాళ్ళు కూడా బాగుంటుంది అని యాక్సెప్ట్ చేశారు సో ఎవ్రీథింగ్ వెంట